हाई फ्रेंड्स वेलकम टू राजकुमार एडुटेक यूट्यूब चैनल सो ई वीडियो मनं आंध्र प्रदेश राष्ट्र में टेट परीक्षल संबंधी मुख्यमैन रेंडु डाउट्स अयिते उन्नायि अवि एमिटंटे याड स्कोर अदे विधंगा सेव अंड नेक्स्ट सो इक्कड ई रेंडु इश्यूलु अयिते मीकु तेलियजेस्तानु दीनिपैन पूर्ति विवरण अयिते इस्तानु ऑलरेडी नार्मलैजेशन वल्ल एवरिकि मार्कुलु पेरुगुतायि एवरिकि तग्गुतायि अनेदि ओक वीडियो चेशानु अदि एवरैना चूडकपोते चूडंडि वीडियो चूसिन प्रति ओक्करु कूडा लाइक चेयंडि सो मी कोसम प्रती अपडेट मैं चैनल अंदिस्तुन्नानु दीनि कोरकु मन यूट्यूब चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि सो याड स्कोर अनेदि एवरिकि कलुस्तुंदि ओकेना याड स्कोर अनेदि एवरिकि कलुस्तुंदि अनेदि मनं चेक चेसिनट्लयिते ए सेशन लो अयिते ओकेना ए सेशन लो अयिते मीकु ए अंटे ए कादु ए सेशन लो अयिते मनकि एवरिकैते ओक प्रश्न इच्चि ఓకేనా ఒక ప్రశ్న ఇచ్చి దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది సరిగ్గా ఇవ్వకపోయినా అంటే దానికి సంబంధించిన సరైన సమాధానాలు అక్కడ ఇవ్వకపోయిన ఆప్షన్ లో అలాంటి ప్రశ్నలకు యాడ్ స్కోర్ అయితే అవుతాయి అదే విధముగా ఒక ప్రశ్న ఇచ్చి దానికి సంబంధించిన నాలుగు ఆప్షన్స్ లో రెండు కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చేసాడు అనుకోండి ఈ ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే అందులో మీరు ఏదైనా పెట్టారు రెండిట్లో ఏదోని సెలెక్ట్ చేసుకుంటే అలాంటిది మీకు అలాంటివి కూడా యాడ్ స్కోర్ అయితే వస్తాయి ఓకేనా సో ఇలాంటి వాటికి మాత్రమే యాడ్ స్కోర్ అయితే అవుతాయి ఉచితంగా ఎక్కడ మీకు యాడ్ స్కోర్ అయితే చేయరు సో ఇలాంటి అప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలో మిస్టేక్ ఉన్నా ఆన్సర్ లో మిస్టేక్ ఉన్నా అలాంటి సెషన్ లో ఎక్కడో 21st ఆఫ్టర్నూన్ సెషన్ లో అంటున్నారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు మ్యాథ్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తప్పుగా ఇచ్చామని చెప్తూ ఉన్నారు సో అలాంటి వాటికి యాడ్ స్కోర్ అయితే కలుస్తాయి ఓకేనా అలాంటి వారికి మాత్రమే అందరికీ కాదు క్వశ్చన్ తప్పుగా ఇచ్చినా ఆన్సర్ తప్పుగా ఇచ్చినా మనకి యాడ్ స్కోర్ అయితే అవుతాయి ఇక అదే విధంగా ఒకవేళ చాలా మంది కొంతమంది అనుకుంటారు సో నేను పెట్టిన ఆన్సర్ కరెక్టే సో ఇది కూడా మనకి ఆప్షన్ లో లేదు అలాంటి వాటికి కూడా యాడ్ స్కోర్ అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ ఇనిషియల్ కీలో గాని రెస్పాన్స్ షీట్ లో గాని రాంగ్ అని చూపిస్తే దాని సంబంధించిన జెన్యూన్ ప్రూఫ్ ఉంటే గనుక మీ దగ్గర అంటే టెక్స్ట్ బుక్ లో కానివ్వండి లేదా ఏదైనా పబ్లికేషన్ బుక్స్ లో కానివ్వండి జెన్యూన్ సోర్స్ లో ఆయొక్క ప్రశ్నకు ఇది సమాధానం ఇక్కడ మీకు ప్రూఫ్ ఉంటే గనుక ఆయొక్క ప్రూఫ్ అనేది ఇనిషియల్ కీ ఆబ్జెక్టివ్స్ లో సబ్మిట్ చేస్తే మీకు మార్క్స్ అయితే వస్తాయి ఓకేనా ఒకవేళ మీకు పెట్టిన ఆన్సర్ రాంగ్ అని చెప్తే గనుక అంటే రాంగ్ అని చూపిస్తే మీరు ఆబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు దాని సంబంధించి ఆబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలి అనేది ఒక వీడియో చేస్తాను సో ఈ విధంగా యాడ్ స్కోర్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను ఇక తదుపరి అంశం ఏమిటంటే సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక చాలామంది అభ్యర్థులు టెట్ పరీక్ష ఆన్లైన్లో రాశారు సిస్టంలో అలా రాసినప్పుడు ఒక ప్రశ్నకు ఒకసారి ఆన్సర్ పెట్టేశారు తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకునేటప్పుడు ఈ ప్రశ్నకు ఇది కాదేమో అని సందేహం వచ్చి వేరే ఆప్షన్ పెట్టారు అలా పెట్టినప్పుడు మొదటి పెట్టిన ఆప్షనే ఉండిపోయింది సేవ్ అండ్ నెక్స్ట్ చేసినా సరే మొదటి ఆప్షనే ఉండిపోయిందని అంటున్నారు సో ఇది టెక్నికల్ ఇష్యూవా దీనివల్ల మార్కులు కలుస్తాయని అడుగుతున్నారు సో అలాంటిది ఏమీ ఉండదు మాక్సిమం ఇది టెక్నికల్ ఇష్యూ అయితే కాదు ఒకవేళ మీరు భ్రమపడుతున్నారేమో అలా అని మిమ్మల్ని విమర్శించడం లేదు ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క టెట్ పరీక్షలు అనేవి లేదా కాంపిటేటివ్ పరీక్షలు అనేవి ఆన్లైన్లో లక్షలాది మంది అభ్యర్థులు అయితే రాస్తూ ఉన్నారు అలా అంటే అందరికీ సేవ్ అండ్ నెక్స్ట్ చేసేటప్పుడు ఇలా ఎర్రర్స్ రావాలి కదా సో కొంతమంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను సో మిమ్మల్ని విమర్శించడం లేదు ఇది టెక్నికల్ ఇష్యూ అయితే కాదు ఓకేనా సో టెక్నికల్ ఇష్యూ అయితే కనుక గవర్నమెంట్ అయితే వెంటనే దాన్ని సాల్వ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఒక మార్కు పోయినా సరే చాలామంది అభ్యర్థులకి ఇది డిఎస్సి వెయిటేజ్లో మనకి మైనస్ అవుతుంది కాబట్టి సో అది టెక్నికల్ ఇష్యూ అయితే కాదు నిజంగా టెక్నికల్ ఇష్యూ అయితే గవర్నమెంట్ అయితే వెంటనే సాల్వ్ చేస్తూ ఉంది సో మీరు ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఇక మనకి ఈ యొక్క వీడియోలో యాడ్ స్కోర్కి సంబంధించి ఈ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ సంబంధించి తెలియజేశాను అలాంటి వాటికి మార్క్స్ అయితే కలవు యాడ్ స్కోర్ అయితే తెలియజేశాను కదా సో మరొక యూస్ఫుల్ వీడియో తర్వాత కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.